తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు ఇక ఎన్నికల విధుల్లో 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొనున్నారు సమస్యాత్మక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్స్‌ను మోహరించనున్నారు ఇక గ్రేటర్ హైదరాబాద్లో 1000 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు హైదరాబాద్లో 3 కమిషనరేట్లలో 70 కంపెనీల సెంట్రల్ ఫోర్స్‌ను మోహరించాయి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవ్ రెడ్డి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇప్పుడు మొత్తం కూడా ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో కూడా పూర్తిగా పోలీసులపైనే బాధ్యత పెరిగింది ఎన్నికలు సజావుగా సాగాలంటే మొత్తం పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది మొత్తం మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 375 పారామిలిటరీ కంపెనీలతో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ దాదాపు 65,000 మంది సిబ్బందితో పాటు 18,000 మంది హోంగార్డులు మొత్తం పూర్తి స్థాయిలో 24 గంటల సేపు విధుల్లో ఉండబోతా ఉన్నారు పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వేలాది పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు తమ స్వాధీనంలో తీసుకోబోతున్నారు ఈరోజు సాయంత్రం నుంచి కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కూడా మొత్తం స్ట్రాంగ్ రూమ్లు కావచ్చు పోలింగ్ బూతులు కావచ్చు పోలీసుల ఆధీనంలో ఉండబోతున్నాయి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44,000 సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే 1000 సమస్యాత్మక ప్రాంతాలు 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా దాదాపు 30,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొనబోతా ఉన్నారు అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా 5 అంచెల భద్రతతో పాటు చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాటు చేశారు ఈసీకి సంబంధించి పోలీస్ సిబ్బందికి ఇప్పటికే చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది ఎక్కడికక్కడ కూడా పూర్తిగా అలర్ట్గా ఉండాలి సీసీ కెమెరాలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా కూడా రౌడీ షీటర్లకు సంబంధించి ఇప్పటికే బైండ్ అవుట్ చేశారు లైసెన్స్డ్ వెపన్స్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు మొత్తం పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లకు సంబంధించి కూడా అటాచ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన ఇమీడియట్లీ అక్కడ క్విక్ రెస్పాన్స్ టీమ్తో పాటు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఫ్లయింగ్ స్కాట్స్తో పాటు బ్లూ కోట్స్ టీమ్లు కూడా అందుబాటులోకి ఉండబోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ సంబంధించి చూసినట్టయితే హైదరాబాద్ సంబంధించి ఎక్కడికెక్కడ కూడా విధుల్లోకి ఎవరికి కేటాయించిన పోలింగ్ బూతులతో పాటు సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కూడా సిబ్బంది తరలిస్తున్నటువంటి అంశానికి సంబంధించి పోలీసు అధికారులు మంత్రాలు జరుపుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా సెంట్రల్ జోన్ పరిధిలో మనం చూస్తున్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పోలింగ్ బూతులన్నీ కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళబోతూ ఉన్నాయి సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఉండేందుకు కూడా ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉన్నారు ఇక పూర్తి స్థాయిలో కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా కూడా డబ్బులు కావచ్చు నగదు కావచ్చు మిగతా వస్తువులకు సంబంధించి పంపకాలు జరగకుండా పెద్ద ఎత్తున వాహన తనిఖీలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోపక్క ఇప్పటికే ఈసీ ప్రకటించిన ప్రకారం కూడా 709 కోట్ల రూపాయలు నిన్న సాయంత్రానికే చెప్పడం జరిగింది మరికొన్ని నగదు కూడా పట్టుబడుతున్న పరిస్థితి హైదరాబాద్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక ఎన్నికలు నిన్న రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా తర్వాత కౌంటింగ్ వరకు కూడా పూర్తిగా స్ట్రాంగ్ రూమ్లు కావచ్చు కౌంటింగ్ సెంటర్లో కావచ్చు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చాలా పెద్ద ఎత్తున మోహరించుండబోతూ ఉన్నారు ఇది మొత్తం మీద తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి వినేష్ ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి సాక్షి న్యూస్ హైదరాబాద్